మెదక్ జిల్లా తూప్రాన్ మండల బీజేపీ నాయకులు మండల కన్వీనర్ను ఎన్నుకునే సమావేశంలో ఒకరిపై ఒకరు భౌతిక దాడులు. తూప్రాన్ దేవీ గార్డెన్స్లో జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్ మరియు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ల సమక్షంలోనే ఒకరిపై ఒకరు భౌతిక దాడులు. బీజేపీ తూప్రాన్ మండల పార్టీ అధ్యక్షులు సిద్ధిరాములు యాదవ్పై దాడి. సిద్ధిరాములు యాదవ్ను జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ సమక్షంలోనే కాలితో తన్నిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంఖ్యా యాదగిరి. గత నెల రోజుల క్రితం మండల బీజేపీ అధ్యక్షులు సిద్ధిరాములు యాదవ్ను పార్టీ సస్పెండ్ చేశారు. అయితే నూతన మండల బీజేపీ కన్వీనర్ ఎన్నిక కోసం ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న సమయంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. సస్పెండ్ ఎందుకు చేశారని, డబ్బులు తీసుకొని కొత్త నాయకుడిని ఎన్నుకున్నారని, మాటల ఆంజనేయులు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని సిద్ధిరాములు మండిపడ్డారు. పార్టీ జెండాలు, కండువాలు, ఫేస్ మాస్కులు కార్యక్రమంలో కావాలని అడిగితే ఇవ్వకుండా మెదక్ కార్యాలయం వద్ద బయటపడేసిన విషయం ఫోటోలు తీసి నిలదీయడంతో కక్షతో పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈరోజు మా తూప్రాన్ మండలంలో జరిగిన పంచాయతీ ఏంటంటే, నా పేరు సిద్ధిరాములు యాదవ్. నేను బీజేపీ మండల ప్రెసిడెంట్గా నేను పదవి బాధ్యతలు కొనసాగిస్తున్నాను. దీనిపై గత ఒక నెల క్రితము మా జిల్లా అధ్యక్షుడిని ఏదైతే మా రాష్ట్ర పార్టీ ఏ పిలుపు అయితే ఇస్తుందో ఆ పిలుపు ప్రకారం మాకు కూడా సమాచారం ఇస్తే అవన్నీ కూడా బాధ్యతతో మేము పనిచేస్తామని చెప్పి ఆయనతో మాట్లాడిన దానికి ఆయన నన్ను కక్షపూరితంగా కక్ష కట్టి ఒక అన్ని సమస్యలను గట్టిగా అడుగుతున్నాడనే కక్ష కట్టి నన్ను ఈరోజు మాట్లాడదామని చెప్పి తూప్రంలో దేవిక్ గార్డెన్ అనే ఫంక్షన్ హాల్కి పిలిపించి ఆ జిల్లా అధ్యక్షుడు సమక్షంలో జిల్లా ఉపాధ్యక్షుడు మటల అంజనేయులు యాదవ్, పార్లమెంట్ కన్వీనర్ అయిన రామ్మోహన్ గౌడ్, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు సంఖ్య యాదగిరితోని నా మీద దాడి చేయించారు. ఈరోజు ఆయన నన్ను తన్నడము, ఆ చెప్పుతోని నా మీదకి ఇసరడం అనేది నేను చాలా బాధపడుతున్నా. ఇలాంటి బాధలను కార్యకర్తలు చూసి జీర్ణించుకోలేని పరిస్థితి కాబట్టి నా మండలి కమిటీ సభ్యత్వం మొత్తం కూడా సభ్యులందరము మా మోర్చల అధ్యక్షులంతా కూడా రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రం కూడా మా జిల్లా అధ్యక్షుడికి ఇస్తే ఆయన కింద పడేసి దాని మీద మా రాష్ట్ర పార్టీ ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని మా కార్యకర్తలకు కానీ మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులకు కానీ ఈ గడ్డం శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాలి. ఆయన మీద మీరు అందరూ చర్య తీసుకొని ప్రతి కార్యకర్త మీద ప్రేమ ఉండేలా విధానంగా మీరు చర్య తీసుకొని మాకు సహకరిస్తారని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. నేను ఇప్పుడున్న పార్టీలా, నేను పుట్టినప్పటి నుండి మా నాయన పార్టీలో ఉన్నాడు, నా తర్వాత నేను వచ్చినా నేను సత్యదాకు కూడా ఇదే పార్టీలా కొనసాగిస్తా అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని మాత్రం వదులుకునే ప్రసక్తి లేదు. నా పదవి మాత్రమే నేను ఈరోజు రాజీనామా చేశాను, కానీ నా సభ్యత్వం మాత్రం నేను రాజీనామా చేయను. నేను ఉన్న రోజులు పార్టీలోనే ఉంటా. నేను సచ్చిన రోజు కూడా నా మీద ఆ భారతీయ జనతా పార్టీ జెండా కప్తే నేను ఆ మనశ్శాంతితో కదా నేను మనస్ఫూర్తితోని మరణమైతా అని చెప్పి కూడా నేను ఈ సమావేశాన్ని చెప్తున్నాను.